బుల్చల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుసగా అన్ని జిల్లాల నేతలతో భేటీ అవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లా స్థాయి నేతలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇక పలు కీలక అంశాలపై కూడా జనసేనాని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారు. శ్రీకాకుళం, విశాఖ, నెల్లూరు, తూర్పు గోదావరి, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, విజయనగరం జిల్లా స్థాయి నేతలతో ఇప్పటికే సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కాగా ఈ నెల 9-10 తేదీలలో మిగిలిన జిల్లాలైన గుంటూరు, కృష్ణా, కడప, పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా సంక్రాంతి తరువాత పవన్ కళ్యాణ్ జిల్లాలలో పర్యటించనున్నారు. జిల్లాలలో పర్యటన సందర్భంగా స్థానిక సమస్యలపై పవన్ కళ్యాణ్ ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. త్వరలోనే పూర్తి స్థాయి కమిటీల నియామకం కూడా చేపట్టనున్నారు. నియామకాలకై కసరత్తు కూడా తుది దశకు చేరుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ, పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పార్టీ నేతలతో సమావేశం కావడం జరిగింది కదా, ఇక వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు, ముఖ్యంగా ఏ అంశాలపై చేస్తున్నారు? విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కర్నూలు జిల్లా స్థాయి సమీక్షా సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి కర్నూలు జిల్లాకు సంబంధించిన కోఆర్డినేటర్లు, నేతలు, కార్యకర్తలంతా కూడా హాజరయ్యారు. వీరంతా కూడా కర్నూలు జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయన్నది ఒక నివేదిక రూపంలో తీసుకొచ్చారు. దాన్ని పవన్ కళ్యాణ్కి అందించారు. ఆ సమస్యలన్నింటిపైన కూడా పవన్ కళ్యాణ్ ప్రధానంగా చర్చిస్తున్నారు. అలానే గతంలో పవన్ కళ్యాణ్ అక్కడ క్వారీ పేలుడు జరిగినప్పుడు హత్తి బెలగలు వెళ్లారు కర్నూలు జిల్లాకు సంబంధించి. ఆ సమయంలో అక్కడ ఎలాంటి అక్రమ మైనింగ్ చోటు చేసుకున్నదన్నది కూడా అప్పుడే పవన్ కళ్యాణ్ ఒక అవగాహనకు వచ్చారు. మరోసారి కర్నూలు జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా ఆ అక్రమ క్వారీలపైన ఇటు అధికార పార్టీ అటు విపక్ష పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ కూడా అక్రమ క్వారీలు నడుపుతున్నారన్నది మరోసారి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అక్రమ క్వారీలను బ్యాన్ చేస్తుందంటూ కూడా పవన్ కళ్యాణ్ వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు ఏదైతే హైకోర్టు నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలను తుంగలో తొక్కి మరీ ఇలాంటి క్వారీలకు ప్రభుత్వం అనుమతిస్తుందంటూ కూడా వారు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నిటిపైన కూడా పవన్ కళ్యాణ్ చర్చించారు. ఇక అలానే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉన్నందున ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో వ్యవహరించాలి. ఎవరు ఎవరిని విమర్శించినా కూడా ఒక ఫ్రేమ్వర్క్లో ఉండాలి. అది కూడా జనసేన పార్టీ నియమావళికి అనుగుణంగా ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ వారికి దిశానిర్దేశం చేశారు. అలానే ఏవైతే కమిటీలు వేయాల్సి ఉందో, అంటే మండల, జిల్లా, నియోజకవర్గ, పార్లమెంట్ స్థాయి కమిటీలు, వీటన్నిటిని కూడా 1 వీక్ లోపలనే వేస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ వారికి అభయం ఇచ్చారు. దానికి సంబంధించిన కసరత్తు కూడా దాదాపు తుది దశకు వచ్చిందని చెప్పాలి. ఈ విషయాలన్నింటిని కూడా పవన్ కళ్యాణ్ వారితో పంచుకున్నారు. అలానే జనసేన తరంగం కార్యక్రమం ద్వారా జనసేన పార్టీకి సంబంధించిన 7 సిద్ధాంతాలను, పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన 12 అంశాలను జన సైనికులంతా కూడా ప్రతి ఇంటికి గడప తొక్కి అక్కడున్న కుటుంబాలకి వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే చురుగ్గా పాల్గొన్నారో వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా కాల్ చేసి మరీ అభినందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ జనసేన తరంగం కార్యక్రమం ఎలాగా కొనసాగుతుందన్నది కూడా పవన్ కళ్యాణ్ వారిని అడిగి తెలుసుకున్నారు. వారంతా కూడా ప్రతి ఇంటికి వెళ్లి మేము ప్రచారం చేస్తున్నాము, ఎవరైతే జనసేన పార్టీలో జాయిన్ అయ్యేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారో వారందరినీ కూడా మేము జాయిన్ చేసుకుంటున్నాం అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్కి ఈ కర్నూలు జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా చెప్పారు. దీంతో పాటుగా ఇప్పటి వరకు, అంటే అటు జనసేన తరంగం కానీ, జనబాట కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది, మరీ ముఖ్యంగా ఏదైతే 12 అంశాలు ఉన్నాయో పాక్షిక మేనిఫెస్టోలో పొందుపరిచిన, అందులో మహిళల నుంచి ఎక్కువగా రాజకీయంగా మహిళలకు 33% రిజర్వేషన్లు ఇస్తానంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అది మహిళలను ఎక్కువగా ఆకట్టుకుందంటూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి ఈరోజు కర్నూలు జిల్లా నేతలు తీసుకెళ్లారు. అలానే ఉచితంగా ఏవైతే గ్యాస్ సిలిండర్లను, 6 రిటర్న్లు ప్రతి సంవత్సరం ఇస్తారో మహిళలకు, దాంతోపాటుగా రేషన్కి బదులుగా 2500 నుంచి 3500 వరకు నగదుని బదిలీ చేయడం, ఇవన్నీ కూడా మహిళలను ఎక్కువగా
ఆకర్షించాయంటూ కూడా ఎవరైతే జనసేన తరంగం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తున్న జన సైనికులు ఉన్నారో వారంతా కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉన్నందున వామపక్ష పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్ళాలి. వామపక్ష పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారితో కలిసి జన సైనికులంతా కూడా ముందుకు వెళ్ళాలి. జనసేన పార్టీకి సంబంధించిన గాజు గ్లాసు గుర్తు ఏదైతే ఉందో ఆ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలి. జనసేన పార్టీ గుర్తు ఏది అంటే టక్కున ప్రతి ఒక్కరూ గాజు గ్లాసు గుర్తు అని చెప్పే విధంగా వారిలో మనం అవేర్నెస్ తీసుకురావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రకంగా